దేశంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి, కానీ మొన్నటి ఎన్నికల్లో ఏర్పడినంత గందరగోళం ఇంతకు ముందెప్పుడు లేదని అంబటి రాంబాబు ఆరోపిస్తే దానికి కౌంటర్ ఇచ్చారు మంత్రి సత్యకుమార్. ఫైనల్ ఫిగర్స్ కి కౌంటింగ్ కి మధ్య ఎందుకు తేడా వచ్చింది? లేదు, పోలింగ్ టైం అయిపోయిన తర్వాత ప్రకటించినటువంటి దానికి మళ్ళా వాళ్ళే ప్రకటించిన ఫైనల్ ఫిగర్కి అంత హైప్ ఎలా వచ్చింది? ఇట్ ఈస్ మో చాలా అన్యూజువల్గా జరిగింది. జనరల్గా ఎన్నికలు జరిగినప్పుడు గత ఎన్నికలు ఒకసారి చూసినట్లయితే ఏం జరుగుతూ ఉంటుందంటే, ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత మిగతా ఓట్లు వేయడానికి వేసిన తర్వాత ప్రకటించేదానికి సుమారుగా 1% 2% డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏంటి, 12% పైన కనిపిస్తూ ఉన్నది. ఇది చాలా అన్యూజువల్, ఎక్స్ట్రాఆర్డినరీ. ఆడలేక మధ్యలో ఓడు అంటారు, మరియు గతంలో వాళ్ళు 2019 గెలిచినప్పుడు ఇదే సిద్ధాంతం వర్తిస్తుందా, ఇదే ఆర్గ్యుమెంట్ చేస్తారా వాళ్ళు? కాబట్టి అర్థం పర్థం లేని ఏంటంటే, ప్రజలను 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి ప్రజలన్నీ పూర్తిగా ఇప్పుడే విషయాలు తెలుసుకుంటున్నారు, వాటి నుంచి దృష్టి మరల్చడం కూడా ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు తప్పిస్తే, వాళ్ళు నిజంగా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఇటువంటి తీర్పు ఇచ్చారు, ఎందుకు మమ్మల్ని ఇంత దారుణంగా ఓడించారని చెప్పి ఒకసారి కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి, విశ్లేషించుకొని ఆత్మ పరిశీలన చేసుకొని దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ప్రజలకు ప్రజల ఇది ఆదరణ పొందడానికి ప్రయత్నం చేయాలి తప్పిస్తే, ఇటువంటి చిల్లర రాజకీయాల వల్ల ప్రయోజనం లేదు.